कांग्रेस पार्टी निर्णय अदे विधा रेप भविष्य రెండు పార్లమెంట్లు ఉంటే ఒకటి ఆదివాసీలకు ఇంకొకటి లంబాడి సోదరులకు ఇవ్వాలనే సంగతి కూడా ఇయాల కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మొదట్లో ఇక్కడ మిత్రుడు వెన్నెల అశోక్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించిన సామాజిక వర్గాల సమతుల్యం పాటించాలని కాంగ్రెస్ పార్టీ వెన్నెల అశోక్ని ఇవ్వడంతో ఆదివాసీలకు ఏడు लंबाड़ी सोदरलकु ऐदैतुन्न संदर्भंलो मोदट्लो बलराम नायक गारिकि इल्लंदु एम्मेल्ये टिकेट खायमैपोयिंदि. दांतोनी अक्कड आरु इक्कड आरु अवुतायि अनुकुन्नां. अक्कड प्रत्येक परिस्थितुल वल्ल कोरं कनकय्य गारिनि कांग्रेस पार्टी अभ्यर्थिगा निर्णयिंचडं तोटि कोरं कनकय्य आदिवासी बिड्ड अक्कड आदिवासुलकु इच्चिनंदुकु इक्कड आडे गजेंदर्नु कांग्रेस पार्टी अभ्यर्थिगा चेपट्टडं जरिगिंदि. इयाल नेनु ई संदर्भंगा कांग्रेस पार्टी कार्यकर्तलकु तेलंगाण समाजानिकि नेनु विज्ञप्ति चेयदल्चुकुन्ना. मित्रुडु बलराम नायक गारु केंद्र मंत्रिगा पनिचेसिन ई रोजु अक्कड कोरं कनकय्य स्थानिकंगा टिकेट इच्चि सीसीलो आयन पेरु आमोदं पोंदिन पार्टी वारिनि विज्ञप्ति चेसिंदि. నీకు భవిష్యత్తులో మంచి అవకాశం ఉంటది, ఆదివాసి బిడ్డకు నీ టికెట్ వదులుకో అంటే పెద్ద మనసుతోని బలరామ్ నాయక్ గారు ముందుకొచ్చి ఇల్లందు టికెట్ ఆదివాసి బిడ్డకు వదులుకున్నాడు. ఈ రోజు ఆడే గజేందర్ గెలుపించడానికి బోత్కొచ్చాడు. వారికి పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకండి. ఇయాలటి రోజుల్లో వార్డు మెంబర్ కూడా ఎవరు వదులుకుంటలేరు. सर्पंच एंपीटीसी चाहे पदों का मित्रुड़ बलराम नायक एमएलए टिकट पार्टी आदेश मेरे को आदिवासी बिड को वदलकोनी तन उदारत्वा तन गोपतना पार्टी पट तनक चिशुद्धि निरूपनी इला वो पार्टी अधिकार मुख्य दलित गिरीजन बल वर्ग न्याय जो मैनारती महिन् कांग्रेस पार्टी ఆదుకుంటది. నాకు పదవి కంటే తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలకు మేలు జరగాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని ఇయాల బలరామ్ నాయక్ గారు తన ఎమ్మెల్యే టికెట్ నే త్యాగం చేశారు. అదే విధంగా ఈడ వెన్నెల అశోక్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీ ప్రత్యేకమైన పరిస్థితుల్లో నీకు ఇచ్చిన టికెట్ విషయంలో ఈ రోజు రాష్ట్ర రాజకీయాలలో జరిగిన పరిణామాలలో ఆడే గజేందర్ ని ఇక్కడ అభ్యర్థిగా పెట్టిండు. నీ భవిష్యత్తు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడతది. మీరు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఈ కార్యకర్తల గెలుపు కోసం ఈ కార్యకర్తల కష్టాలలో ఉన్నారు, వారికి అండగా నిలబడాల్సిందిగా వెన్నెల అశోక్ పిసిసి అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీ వారికి అండగా నిలబడతది. వారు వేసిన నామినేషన్ కూడా ఉపసంహరించుకొని कांग्रेस पार्टी गेलुपु कोसम पंजे आड़े गजेंदर अत्यधिक मेजारिटी तोनी बोत् शासन सभ नुंचि गेलिपिंचाल्सिनगा विज्ञप्ति चेस्तुन्ना. अदे विधंगा इयाल मित्रुलु सीपीआई नायकुलु कोदंडराम गारु तेलंगाण जनसमिति कांग्रेस पार्टी अधिकारंलोकि वस्तेने पेदलकु न्यायं जरुगुतुंदि, दोरल पालन पोवालि, ప్రజల పాలన రావాలన్న ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీకి సిపిఐ అదే విధంగా తెలంగాణ జనసమితి ప్రొఫెసర్ కోదండరామ్ కూడా అండగా నిలబడ్డారు. వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా. ఇయాల ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఒక కూటమిగా ఒకవైపున ఉంటే కాంగ్రెస్ సిపిఐ కోదండరామ్ గారు ఇంకొక వైపున కూటమి గట్టి ప్రజల తెలంగాణను గెలుపించడానికి ప్రజా పరిపాలన తీసుకురావడానికి ఇయాల పోరాటం చేస్తారు. ఆ వైపున తిరిగి దొరను మూడోసారి ముఖ్యమంత్రి చేయడానికి బీజేపీ బిఆర్ఎస్ ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి. అందుకే ఓట్లు చీలిపోతే మనం కూలిపోతాం, మనం కూలిపోతే ప్రజల తెలంగాణ రాదు, ప్రజల ప్రభుత్వం రాదు. అందుకే ఓట్లు చీలకుంటే చూడాల్సిన బాధ్యత ఈ బోతు నియోజకవర్గ ప్రజల మీద ఉన్నది. అదే విధంగా ఇయాల మిత్రుడు ఆడే గజేందర్ 3-4 స్థానిక విషయాలను నా దృష్టిలో పెట్టిండు. నేను ఈ ప్రాంతానికి ప్రజల గుర్తు చేయదలుచుకున్నా. ఆదిలాబాద్ జిల్లా పేరు గుర్తొచ్చినప్పుడు
ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో ఆనాడు జల్ జమీన్ జంగల్ పేరు మీద కొమరం భీమ్ రామ్జీ గోండు బ్రిటిష్ రాజులకు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి ఆదివాసీల హక్కుల కోసం ఈ ప్రాంత ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం వదిలి నేల కొరిగిన గోండు వీరులు ఆదివాసీ వీరులు. నేను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం నిర్మల్లో తీసుకున్నా, రెండవ కార్యక్రమం ఇంద్రవెల్లి సాక్షిగా దళిత గిరిజన దండోర పేరు మీద ఆదివాసీ అడవి బిడ్డల కోసం దళిత గిరిజనుల కోసం అక్కడ దళిత గిరిజన దండోర కార్యక్రమం తీసుకున్నా. ఆ రోజే నేను ప్రకటన చేసిన పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకొని మిగతా రాష్ట్రంతో సమానంగా అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని నేను ఇవాళ మీడియా మిత్రులకు గుర్తు చేస్తున్నా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలు ఉండేవి. అభివృద్ధి గురించి ఏ కులపత్తి పెట్టి కొలిచినా ఆదిలాబాద్ పాలమూరు జిల్లా అత్యంత వెనుకబాటుకు లోనైన జిల్లాలుగా ఆనాడు రికార్డులో ఉండేది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చి పరిపాలనలో మనవాడే ఉండి మన ప్రాంతం వాడే ముఖ్యమంత్రి ఉండి 10 సంవత్సరాలు పరిపాలన అందించినాక మన బతుకులు బాగుపడతాయనుకున్నా, మన వలసలు ఆగిపోతాయనుకున్నా, మన రైతుల ఆత్మహత్యలు జరగవని నేను అనుకున్నా, మన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయనుకున్నా, మన నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని నేను అనుకున్నా. కానీ ఈ 10 ఏళ్లలో ఆదిలాబాద్ కానీ పాలమూరు కానీ ఏమీ మారలే. ఎవడి పాలైంది ఈరోజు ఈ తెలంగాణ మీరు ఆలోచన చెయ్యండి. ఏ బిడ్డల త్యాగాల పునాదుల మీద ఏ తెలంగాణ ఉద్యమకారులు అమరులై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందో ఇవాళ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు నెరవేరలేదు. ఇవాళ కుంటి ప్రాజెక్టు గురించి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ బోటు ప్రజలు మా ప్రాంతానికి సాగునీరు లేదు, తాగునీరు లేదు, మా గూడాలలో మాకు మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు, మా గూడాలకు రోడ్డు లేదు, మా తండాలలో పాఠశాలలు మూతబడ్డాయని మళ్లీ అడుక్కునే పరిస్థితి 10 ఏళ్ల తర్వాత ఉంది మిత్రులారా. ఆనాడన్నాడు ఈ వెనుకబాటుతనానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమైక్య పాలనలో ఉమ్మడి పరిపాలనలో సీమాంధ్రలో ముఖ్యమంత్రులుగా ఉంటే తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణకు నీళ్లు వస్తలేవు, తెలంగాణ నిధులు వస్తలేవు, తెలంగాణ నియామకాలు లేవు, మన పిల్లలకు చదువులు లేవు, మన పిల్లలకు కొలువులు లేవని ఆయన కేసీఆర్ అన్నాడు. మరి నేను ఇవాళ మీడియా మిత్రులను అడుగుతున్నా, నేను ఆదిలాబాద్ బిడ్డలను అడుగుతున్నా, తెలంగాణ వచ్చింది, తెలంగాణలో ముఖ్యమంత్రి అయిండు, తెలంగాణలో ఐటీ మంత్రి అయిండు, తెలంగాణలో మున్సిపల్ మంత్రి అయిండు, తెలంగాణలో ఆర్థిక మంత్రి అయిండు, తెలంగాణలో పోలీస్ మంత్రి అయిండు. 10 సంవత్సరాలల్లో బోట్కు నీళ్లు ఎందుకు రాలేదు? 170 యాక్ట్ ఎందుకు అమలు జరగలేదు? ఈ ప్రాంతంలో పోడు భూముల పట్టాలు ఎందుకు పంచలేదు? ఈ ప్రాంతంలో గూడాలలో పోవడానికి ఇంకా దారులు లేవు, వానలు వస్తే వాగులు అడ్డం వస్తే ప్రసవించడానికి కూడా వీలు లేక కట్టె గట్టి మోసుకునే పరిస్థితి ఆ తల్లులకు ఎందుకు దాపురించిందని నేను అడుగుతున్నా. ఇవాళ గొప్పగా చెప్తున్నారు కేసీఆర్ తండాలు గూడాలు నేను గ్రామ పంచాయతీలు చేసినాని. నేను ఆ దాగుపోతూ ముఖ్యమంత్రిని నేను అడగదలుచుకున్నా, నువ్వు తండాలు గూడాలు గ్రామ పంచాయతీలు చేసినావు కదా, ఎన్ని తండాలలో గూడాలలో గ్రామ పంచాయతీ భవనాలు కట్టినావని నేను అడుగుతున్నా. ఏ ఊర్లలో గ్రామ పంచాయతీ భవనాలు వచ్చినాయా? ఆ ఆదివాసీ బిడ్డలు ఆ లంబాడి సోదరులు అప్పులు చేసి అక్కడ పనులు చేస్తే వేల కోట్ల రూపాయలు బకాయిలు గ్రామ సర్పంచులకు ఇవ్వలేదు. ఇవాళ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళు చేసే పనుల కోసం వాళ్ళు పోయి బిల్లులు అడిగితే వాడు దద్దమ్మ దయాకర్ గాడు అంటాడు, మీ ఊర్లో తాగిపోతులేరా, తాగి సీసాలు వాడేస్తలేరా, ఖాళీ సీసాలు అమ్ముకోపోండి అని సర్పంచులకు చెప్తాడు. ఇట్లా మాట్లాడేటోన్ని మంత్రి చేసిందంటే వాళ్ళని ఏమనాలి, దేంతో కొట్టాలి అని నేను అడుగుతున్నా. దేంతో కొట్టాలనో వాళ్ళని ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి. ఇదా రాష్ట్ర మంత్రి చెప్పాల్సింది, సర్పంచులు సొంత పైసలు కష్టపడి ఆలి మీద ఉన్న తాళి నమ్మి లేకపోతే పటాన్ దగ్గర పోయి అప్పులు తెచ్చి గ్రామ పంచాయతీ కోసం ఇజ్జత్ కోసం గ్రామ అభివృద్ధి కోసం నిధులు ఖర్చు పెడితే బిల్లులు ఇవ్వాల్సిన ప్రభుత్వం కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి ఇవాళ సర్పంచులను ఆత్మహత్యలకు ఉసిగొల్పింది. ఇవాళ సర్పంచుల పాపం ఊరికపోతుందని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు తుమ్మిడి ఎత్తి దగ్గర నిర్మించి
ఆదిలాబాద్ కు 162,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనుకుంటే 12,000 కోట్ల రూపాయలు పన్నులు చేసిన తర్వాత తుమ్మిడేటి దగ్గర నేను కట్టను మేడిగడ్డ దగ్గర కట్ట ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేస్తున్నా నేనే ప్రపంచానికి ఇంజనీర్ను నేనే డాక్టర్ను నేనే లాయర్ను నేనే ఇంజనీర్ను నేనే సైంటిస్ట్ను అని కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నాడు 80,000 పుస్తకాలు చదివినా అన్నాడు ఆయన 80,000 పుస్తకాలు చదివి ఉండో లేదో నాకు తెలియదు కానీ 100,000 సీసాలు మాత్రం దాగినట్టుగా అనిపిస్తున్నాయా ఎందుకంటే ఇవాళ దద్దమ్మ దయాకర్ అంటుడు కాలి సీసాలు అమ్ముకోమని నువ్వు ఊర్లలో వీళ్ళు అమ్ముకుంటే ఫామ్ హౌస్ల గజ్వల్లో నువ్వు అమ్ముకుంటావు రా కాలి సీసాలు ఇవాళ ఆయన మేధస్సు అంతా రంగరించి ఆయన మెదడును దారపోసి ఆయన మేడిగడ్డ కట్టినా అన్నాడు కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగిపోయింది అన్నారం పగిలిపోయింది సుందేళ్ళ ఎప్పుడు అడ్డం పడతాడో ఎవరికి తెలియదు ఆయనలో 38,500 కోట్లతో మనం ప్రారంభిస్తే ఇవాళ 150,000 కోట్లకు అంచనాలు పెంచండు ప్రాణహిత మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నాడు దేవునికే శతకోపం పెట్టినోడు ఎవడన్నా ఈ భూమి మీద ఉన్నాడంటే కేసీఆర్ ఆనాడు పెద్దలు చెప్పిండ్రు గుడిని కాదు గుళ్ళో ఉన్న లింగాన్ని మింగుతాడంటే వాడెట్లున్నాడో మనకు తెలియదు కానీ ఇవాళ కేసీఆర్ చూస్తే గుడిని గుడిలో లింగాన్ని మేడిగడ్డ ప్రాజెక్టు మింగి ఇసుక మీద బ్యారేజ్ కట్టినా అంటాడు 2.5 ఇల్లు కట్టుకునేటోడు కూడా భూమిలో బునాదు దొమ్మి గట్టిగా తగిలే వరకు దొమ్మి పిల్లర్లేసి కడతారు అవునా సోదరులారా చిన్న 2.5 ఇల్లు కట్టుకునేటోడు మేస్త్రి సదూరాని మేస్త్రి కూడా ఇల్లు కట్టాలనుకుంటే భూమి దొమ్మి బునాదు వేసి దాని మీద ఇల్లు కడతాడు ఈ సన్నాసి 100,000 కోట్లతో కట్టిన మేడిగడ్డ భూమి దవ్వకుండా బునాది వేయకుండా ఇసుక మీద కట్టిన వాద వచ్చింది వాదుల ఇసుక పోయింది మేడిగడ్డ కూలిపోయిందని అంటున్నాడు ఎవడన్నా బుద్ధున్నోడు అన్నం తినటోడు మనిషి అన్నోడు ఇసుక మీద పెద్ద బ్యారేజ్ కడతాడా నువ్వు ప్రపంచానికి మేధావి నీ ఇంజనీరింగ్ తనంతో కట్టినా అని చెప్తే మేము నమ్మాలనా ఇవాళ కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైపోయింది మేడిగడ్డ కుంగిపోయింది ఇవాళ అన్నారం పగిలిపోయింది అందుకే ఇవాళ మీ ఆదిలాబాద్కు రావాల్సిన నీళ్లు రాకపోవడానికి వాడో వీడో సమైక్య పాలకుడో సీమాంధ్ర ముఖ్యమంత్రులో కాదు ఇవాళ తెలంగాణ వాడిని తెలంగాణ ఉద్యమకారిని తెలంగాణ ముఖ్యమంత్రిని తెలంగాణ కోసమే పుట్టిన తెలంగాణ కోసమే చస్తా అని అబద్ధాలు చెప్తున్న ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావే బోట్కు నీళ్లు రాకపోవడానికి కారణం ఈ బోటు నుంచి 2 సార్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించిండ్రు అందుకే ఈ తప్పిదం జరిగింది మూడోసారి మళ్ళా తప్పు చేస్తారా అని నేను అడుగుతున్నా మీ ప్రాంతానికి నీళ్లు రావాలంటే కుంటి ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇక్కడ